पलनाडु जिल्ला इरवे आरु जिल्लालु कोत्तगा एर्पाटु कावडं अंदुलो ओकटी मन पलनाडु जिल्ला कावडं ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నర్సరావుపేటలో ఈ రోజు మనమంతా కూడా సేవా భావానికి ఈ రోజు ఇక్కడ సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి. లంచాలకు ఏమాత్రం కూడా తావు ఇవ్వని వ్యవస్థ తీసుకొని రావాలి. వివక్షకు తావు ఉండకూడదు, లంచానికి తావు ఉండకూడదు. కులాలకు మతాలకు చివరికి రాజకీయాలకు పార్టీలకు కూడా అతీతంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి. ఎవరికైనా కూడా అర్హత ఉంటే ఆ అర్హత ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా అడ్డుపడే పరిస్థితి రాకూడదు అని చెప్పి గొప్పగా ఒక స్వప్నాన్ని చూశాం. ఆ స్వప్నంలో భాగంగా ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు దేశం మొత్తం మన వైపునే చూసే విధంగా ఈరోజు ఈ వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది. ఎవరైనా కూడా తమకు వచ్చేది ఎంత అని చెప్పి లెక్కలు వేసుకునే ఈరోజు ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఈరోజు తాము ఎంత వస్తా ఉంది అని చెప్పి లెక్కలు వేసుకోకుండా తాము ఇచ్చే సేవ మాత్రం ఎంత అని మాత్రమే లెక్క వేసుకుని ఈరోజు సమాజంలోని పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి, ఆ పేదల కళ్ళల్లో సంతృప్తిని చూడడానికి నిజంగా ఈరోజు ఆ కళ్ళల్లో కనిపించే ఆ సంతోషమే తమకు ఆశీస్సులు అని చెప్పి భావించి గుండెల నిండా మానవతావాదాన్ని నింపుకుంటున్న నా చెల్లెళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, ఈరోజు అక్షరాల మన రాష్ట్రంలో 260,000 మంది ఈరోజు ఆ మహా సైన్యానికి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తా ఉంది. 130,000 మంది పనిచేస్తా ఉన్న గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఊరిలో నుంచి వార్డులో నుంచి వార్డు పక్కనే ఊరి పక్కనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, అందులో దాదాపుగా ఒక 10 మంది పనిచేస్తా ఉన్న పరిస్థితులు. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. ఏ పథకమైనా కూడా వివక్షకు తావు లేకుండా, లంచానికి తావు లేకుండా సోషల్ ఆడిట్లో దాన్ని పెట్టి గ్రామ సచివాలయంలో ఆ లిస్టును డిస్ప్లే చేసి ప్రతి అర్హుడికి కూడా అందాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు పనిచేస్తా ఉన్న ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. తూర్పున సూర్యుడు ఉదయించకముందే పొద్దున్నే తలుపు తట్టి
గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతోనే ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిలా ఒక మంచి మనవడిగా ప్రతి వికలాంగుడకు ఒక మంచి చెల్లెమ్మలా ఒక మంచి అక్కలా ఒక మంచి తమ్ముడిలా ఒక మంచి అన్నలా ప్రతి అక్క చెల్లెమ్మలకు వితంతువులకు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒక చెల్లిగా ఒక తమ్ముడిగా ఇలా అక్షరాల 61 లక్షల మందికి ఈ రోజు ఇంటికి వెళ్ళి ఈ రోజు వారి తలుపు తట్టి ప్రభుత్వం వారికి నెల నెలా ఇస్తా ఉన్న పెన్షన్ ను అందిస్తా ఉన్న గొప్ప సేవకులు గొప్ప సైనికులు ఈ రోజు మన వాలంటీర్లు అని చెప్పి సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప పనులు జరగవు అన్న పాత భ్రమలను పక్కన పెట్టేసి ఆ భ్రమలను కొట్టిపారేసి ప్రభుత్వం అంటే ప్రతి సేవకు కూడా లంచాలు ఇస్తేదే తప్ప పనులు జరగవు అని చెప్పి ఒక గొప్ప ఒక పాత నమ్మకానికి పాతర వేసి ఈరోజు పారదర్శకమైన పాలన లంచాలకు తావులేని పాలన వివక్షకు చోటు లేని పాలన ఈరోజు కులాలకు తావు లేకుండా మతాలకు తావు లేకుండా రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు సైతం తావు లేకుండా చివరికి సహాయం అందుతా ఉన్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడు వేయలేదు అన్న ఆలోచన కూడా చేయకుండా ఈరోజు వాలంటీర్లు సచివాలయాల సేవలు ఎంతగా ఉపయోగపడతా ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2009 2019 జూన్ నుంచి ఈ నెల వరకు అంటే మార్చి 2022 వరకు ఈ వాలంటీర్ చెల్లెమ్మలు ఈ వాలంటీర్లు తమ్ముళ్ళు కేవలం అవ్వా తాతలకు వికలాంగులకు వితంతువులకు కేవలం పెన్షన్ గా మాత్రమే పంపిణీ చేసిన సొమ్మెంతో తెలుసా అక్షరాల 50,508 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఊహలకందని పాలన ఈరోజు అక్షరాల 134,000 కోట్ల రూపాయలు నేరుగా ఇక్కడ ఒక బటన్ నొక్కితే చాలు ఎటువంటి లంచాలకు చోటు లేకుండా ఎటువంటి వివక్షకు చావు లేకుండా ఎటువంటి పక్షపాతానికి చోటు లేకుండా ఈరోజు నేరుగా ప్రతి ఇంట్లోకి పోతా ఉంది ప్రతి అక్క చెల్లెమ్మకు అందుతా ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈరోజు గతానికి ఇప్పటికీ ఉన్న పాలనలో మార్పు గురించి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కాదా అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అందరితోనూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొదలు బియ్యం కార్డులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు అమ్మఒడి కానివ్వండి ఆరోగ్య ఆసరా కానివ్వండి
ఇళ్ల స్థలాల పట్టాలు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి, వైఎస్ఆర్ కంటి వెలుగు కానివ్వండి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానివ్వండి, జలకల కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, వైఎస్ఆర్ వాహనమిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇలా అక్షరాల 33 పథకాలను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లంచాలకు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికి కూడా ఈరోజు అందుతా ఉన్నాయి అంటే ఇంతకన్నా గొప్ప పాలన గొప్ప పరిస్థితులు గతంలో మనకు ఎప్పుడైనా చూశామా అని ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో.